అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సుమారు 23 మసీదులకు సంబంధించిన మతపెద్దలతో ఇమాంలతో మౌజిమ్లతో రాయదుర్గం అర్బన్ సీఏ తులసీరామ్ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా రంజాన్ పండుగ సందర్భంగా రాత్రిపూట ప్రార్థనలు చేసుకోవడానికి రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు అనుమతి కోరడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పోలీస్ వారు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మతపెద్దలు ఒక మసీదుకు 5 మంది ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి కోరడంతో అన్ని విషయాలు చర్చించిన తర్వాత ఒక్కో మసీదుకు 4 చొప్పున ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే ఇమాం మౌజిమ్లకు ఒక్కొక్క మసీదుకు ఒక ద్విచక్ర వాహనం అనుమతి మంజూరు చేయడం జరిగింది. మన రాయదుర్గం పట్టణంలో ఉన్న సుమారు 23 మసీదులకు సంబంధించి మతపెద్దలతో ఇమాములతో మౌజిమ్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రంజాన్ పండుగ దినోత్సవాల్లో రాత్రి వేళల్లో ప్రార్థనలకు 9 నుంచి 10 గంటలకు 1 గంట సేపు అనుమతి కోరడం జరిగింది. ఈ క్రమంలో వారికి సహాయ సహకారాలు అందిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ పై అధికారులు కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు వారికి ఒక మసీదుకు 5 మంది చొప్పున వాళ్ళు కోరడం జరిగింది. ఈ విషయాలు ఈ అందరి దృష్టిలో తీసుకొని చర్చించాక ప్రతి మసీదుకు 4 చొప్పున అనుమతి ఇస్తూ మౌజిమ్ ఇమాం ఇద్దరికి ఒక్కొక్క మసీదుకు ఒక్కొక్క వాహనం 2-వీలర్ను వాడుకునే అవకాశం కల్పిస్తూ ఈ రంజాన్ పండుగను పూర్తిగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలతో సమావేశం నిర్వహించి మతపెద్దలందరూ కూడా ఈ యొక్క మీటింగ్ విశేషాలను సమావేశ పై అధికారుల యొక్క ఆదేశాలను వివరించడం జరిగింది. వారు కూడా మాకు వారు సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా వాళ్ళు ప్రతి మసీదుకు 4 చొప్పున మాత్రమే వెళ్తామని మరియు మాకు పై అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు 23 మసీదులకు గాను పైనుంచి మాకు అప్రూవల్ అయినవి 10 మాత్రమే రిమైనింగ్ ఉన్న 13 మసీదులను కూడా పై అధికారులు తీసుకెళ్లి దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. జిస్ తరహ్ కి ఆప్ అభీ థోడీ దేర్ పహలే జో హై 23 मस्जिद के जिम्मेदार जो हैं इधर जमा हुए थे रमज़ान के ताल्लुक से. हमारे सर्कल इंस्पेक्टर साहब ने जो हैं रमज़ान मुबारक में 5 वक्त की नमाजें और इसी तरह तरावी के लिए जो हैं 4 आदमियों के लिए जो हैं इजाज़त दिए हैं. इमाम और मौज़िन दो और उनके साथ दोनों आदमी 4 आदमी जो हैं पूरे शहर में पढ़ेंगे और जो है हर मस्जिद में वो 4 आदमी ही पूरा महीना पढ़ेंगे. नया नया आदमी जो है नहीं आएंगे, नया नया आदमी जो है नहीं बदलेंगे. और इसी तरह जो है इमाम साहब जो है अपने मकान से मस्जिद जाने के लिए सवारी का इंतज़ाम परमिशन भी जो है सीए साहब 20/3 मसाजिद के लिए भी जो है परमिशन देने का वादा किया है. इंशाल्लाह उनकी उम्मीद है कि वो परमिशन हमें देंगे. अस्सलाम वालेकुम.